పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమన్నారు టీటీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి. చంద్రబాబు తిరిగితే పార్టీ బలపడుతుందని ఎప్పటి నుంచో చెబుతున్నానని గుర్తు చేశారు ఆయన. బాబు సమయం కేటాయించడం లేదని బాధతోనే గతంలో మాట్లాడానని వివరణిచ్చారు. ఇప్పుడు పార్టీ దుస్థితికి రేవంత్ రెడ్డే కారణమంటూ మండిపడ్డారు. నమ్మి అవకాశం ఇస్తే పార్టీని నట్టేట ముంచేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కారణంగా చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో మచ్చ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు మోత్కుపల్లి. రాష్ట్రం ముఖ్యంగా తెలంగాణ వాదం వచ్చినప్పుడు కూడా, వాదంకి నేను వ్యతిరేకిననేటువంటి భావం వచ్చినప్పటికి కూడా, మోత్కుపల్లి నర్సింహులు ఒక్కడు తప్ప తెలంగాణ ప్రాంతంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2011-12లోనైతే ఇంట్లో నుంచి బయటకు వచ్చినటువంటి సందర్భాలు లేవు. అనేక బూతు మాటలు, అనేక రకాలమైనటువంటి పరిస్థితులు, రోజువారీగా జరిగేటువంటి పరిణామాలలో అనేక రకాలుగా విమర్శలను, మరి విమర్శన అస్త్రాలను కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రయోగించడం జరిగింది. మరి ఎవరైనా నిలబడ్డారా? చాలామంది పెద్ద పెద్ద డబ్బున్నోళ్ళు కేబినెట్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి, అన్ని రకాలుగా అనుభవించిన వాళ్ళు ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారిని రకరకాలుగా నిందించిన వాళ్ళే, వాళ్ళే బయటికి వెళ్ళి మంత్రులైపోయిన వాళ్ళ, ఒక్క మనిషి కూడా నిలబడిన కాలంలో ఒక దళితుడిగా నర్సింహలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టమని ఆనాడున్నటువంటి ఆయనతో పనిచేసినటువంటి మిత్రులని ఎంతమందిని కోరినా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేకపోయింది. ఎందుకంటే ఎవరు ప్రెస్ కాన్ఫరెన్స్ చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పెట్టినా తెలంగాణ ద్రోహి అని ఆయన చెప్పడంలో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళ ఇళ్ళ మీద పడి కొట్టే పరిస్థితి, రకరకాల సమస్యలు, చంద్రబాబు నాయుడు గారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి పరిణామం అది. ఆ పరిణామాలలో ఒక్క మోత్కుపల్లి నర్సింహులే చంద్రబాబు నాయుడు పక్కన నిలబడి ఆయనకు రక్షణ కవచంగా నేను నిలబడినాను కూడా ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్తున్నా. ఇవాళ ఒక్క వ్యక్తి కూడా అసెంబ్లీలో అవమానపరిచిండ్రు, బయట అవమానపరిచిండ్రు, ఎవరు ఆయన వల్ల లాభం పొందినరో, ఎవరు ఆయన చేత బుక్కెడు అన్నం తిన్నారో, వాళ్ళే ఆయన నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం కూడా చేసిండ్రు. కానీ నేను నీతిని నమ్ముకున్నటువంటి ఈ దళితుడు ఒక మాదిగ బిడ్డగా ఎన్టీ రామారావు గారికి ఏ రకంగానైతే ఒక శిష్యుడిగా ఉండాలని ఆనాడు నేను ఒక ప్రమాణం చేసుకున్నాను, చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుచరుడు కూడా ఆ విధంగా ఉండాలనేటువంటి అభిప్రాయం కింద అనేక ఇబ్బందులు వచ్చినా నా ఇంటి చుట్టూ మీడియా మిత్రులకు నేను మనవి చేసేది ఏంటంటే, చెప్పుకునే అవకాశం వచ్చింది కాబట్టి నేను చెప్తా ఉన్నా, రెక్కి నిర్వహించిన చంపాలనుకున్నాను. రెక్కి నిర్వహించింది, ఇది పత్రికల్లో కూడా వచ్చింది. మోత్కుపల్లిని చంపడానికి రెక్కి నిర్వహించిన అనేటువంటి పరిస్థితి మీడియాలో పత్రికల్లో వచ్చినటువంటి విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ విషయాలన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. రోజువారీగా రోజుకు 12 గంటలు ఆయన ఇంటి చుట్టే ఉన్నా, నేను ఆఫీసులోనే ఉన్నా, నేను మీ మీడియా మిత్రులే సాక్ష్యం దానికి. ఇవాళ నేనేం చెప్తున్నానంటే నా జీవితం బలి చేసి ఒక సందర్భంగానైతే ఉరితాడేసుకొని అవసరమైతే సావటానికైనా సిద్ధపడి చంద్రబాబు నాయుడు పక్కన నేను నిలబడ్డా. నేను గర్విస్తున్నా, నేను మా నాయకునికి ఆ సాయం చేయగలిగిన అదృష్టం వచ్చిందని నేను భావిస్తున్నా. నేను సాయం చేశానని చెప్పుకునే స్థితిలో ఇవాళ నేనున్నా, అది అందరికీ రాదు, అవకాశం రాదు. బట్ నాకు వచ్చింది, నేను నిలబడ్డా. నిలబడటమే కాదు, ఆనాడు సమస్య మీద ఎంత పోరాటమైన చేయడానికి రోజువారీగా ఇదే మా ఇంటి దగ్గర నుంచి ఎన్టీఆర్ ఘాట్ నుంచి అసెంబ్లీ దాకా కూడా పాదయాత్రలు చేసినా మీ అందరికీ తెలుసు. ఎవరికైనా ధైర్యం ఉందా ఆ విధంగా ఎదురు నుంచి అవకాశం? నేను కేవలం తెలంగాణ వాదానికి వ్యతిరేకం కాదు, కానీ చంద్రబాబు నాయుడు గారిని తిట్టే దాంట్లో కానీ, చంద్రబాబు నాయుడు గారిని అవమానపరిచే దాంట్లో కానీ, చంద్రబాబు నాయుడు గారిని రోజువారీగా పనిగట్టుకొని ఆయన మీద దండయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితిని నేను అడ్డం నిలబడి ఆపగలిగినని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను అడ్డం నిలబడి ఆపగలిగిన నాకెవరు లేరు. నా కుటుంబం కూడా రాజకీయ కుటుంబం కాదు, నా కుటుంబం కూడా డబ్బులున్న కుటుంబం కాదు, నా కుటుంబము ఏ రకంగా కూడా రాజకీయ లబ్ధిని పొందినటువంటి కుటుంబం కాదు మాది.
కానీ ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఆశీర్వాదమే అన్నిటికంటే గొప్పదని నేను భావించిన విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరికి భయపడేటువంటి వ్యక్తిని కాదు. సమస్య వస్తే పోరాటం చేయడానికి, ప్రజల మధ్య ఉండటానికి, సమస్యలతో పేద ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు గొంతెత్తి మాట్లాడే దాంట్లో వెనుకకు పోకుండా మాట్లాడినటువంటి పరిస్థితిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ ఒకటే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా నాకేమిచ్చినా ఏమి రాకపోయినా మీ తమ్ముడినే నేను. మీరు గమనించాలి, నిన్న మీరు పార్టీ ఆఫీస్కి వచ్చారు, ఇన్ని ఈ రకాలుగా నిలబడ్డటువంటి ఈ మోతుకుపల్లి తమ్ముడిని కాదని మీరు మీటింగ్ పెట్టారు. నేను లేకుండా మీటింగ్ పెట్టారు మీరు. నాకు చాలా బాధగా ఉంది. ఏమని ఆశించా? ఎన్నడైనా 5 నిమిషాల సమయాన్ని కూడా మీ దగ్గర నేను వేస్ట్ చేశానా? మీకోసమే బతికాను నేను. నాకెవరున్నారు? నన్ను చంపితేవాడు, నాకు ఏ రకమైనటువంటి హాని జరిగితే నన్ను ఆదుకుంటాడు మీరే కదా. కానీ జరిగింది ఏముంది? ఇక్కడ తెలంగాణ డివిజన్ వచ్చింది. డివిజన్ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు మనం చూస్తున్నాం. కొత్త రాష్ట్రం, మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మీరు అక్కడ వెళ్ళారు, దాని రూపురేఖలు మార్చే ప్రయత్నంలో మీరున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ నాయకత్వాన్ని ఇక్కడ సరియైన నాయకత్వం లేక, పటిష్టమైనటువంటి నాయకత్వం లేక, కమిట్మెంటు లేనటువంటి వాళ్లకు నాయకత్వం ఇవ్వటం వల్ల ఈ పార్టీ భ్రష్టు పట్టిపోయింది. ఈ పార్టీ నీతి కలిగిన పార్టీ ఇవాళ ఏమైపోయింది మీరు చెప్పండి? ఇవ్వగలిగిన పార్టీ ఇలా అడుక్కునే స్థితికి ఎందుకు వచ్చాం మనం? కారణం నాయకత్వం సరిగా లేకపోవటం వల్ల. ఎవరైతే మీరు నాయకత్వం ఇచ్చారో వాళ్ళే ఈ పార్టీకి ద్రోహం చేశారు. మీరు నమ్మించారు, వాళ్ళు ద్రోహం చేశారు. మీరు చేస్తారనుకున్నారు, వాళ్ళు చేయలేకపోయారు. ఎంపీలు వైరి, ఎమ్మెల్యేలు వైరి, నాయకులు వైరి. ఏ నాయకుడైతే ముఖ్యమంత్రి అవుతారని ఉర్రుతలుగిడో సర్వం ముంచిపోయా. పార్టీకి ముఖ్యమంత్రిని అవుతారని చెప్పుకున్నటువంటి వ్యక్తి కూడా మరి ఇవాళ ఈ పార్టీని ముంచేసిపోయా. ఒక్కడన్నా మాట్లాడా? ఈ మనిషి విధంగా చేస్తున్నటువంటి పరిస్థితిని ఎవరన్నా పసిగట్టగలిగారా? ఎవరన్నా ఆపగలిగారా? ఎవరు ఆపగలగలిగారు ఆ విషయాన్ని కూడా? నాకంటే చిన్నవాడైనా నేను మాట్లాడకున్న సందర్భంలో కూడా రేవంత్ రెడ్డిని అనేక సార్లు నేను మందలిచ్చాను. నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పాను, నీకు అవకాశం ఇచ్చాడు, దీన్ని వాడుకోమని చెప్పాను రేవంత్ రెడ్డికి కూడా నేను. కానీ దుర్వినియోగం చేసి ఓటుకు నోటు కేసులో పార్టీ పర్వంతా కూడా బజార్న కలిపి ఈ పార్టీని నామరూపాలు లేకుండా చేసేటువంటి పరిస్థితిలో ఈ పార్టీని నెట్టేసినటువంటి రేవంత్ రెడ్డి విషయంలో ఇలా మరొకసారి ఆలోచన చేయండి. ఈ తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ నాయకులకు కానీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఎవరికి ద్రోహం చేస్తాను కాదు. ఈ పార్టీని నిలబెట్టడానికి, ఎన్టీ రామారావు గారి పేరు నిలబెట్టడానికి ప్రాణార్పణం చేయడానికి కూడా సిద్ధపడ్డ నేను. మరి ఇవాళ పరిస్థితులు ఏంటి? ఇవాళ పార్టీ ఏ దశలో మనం ఉన్నాం? రేవంత్ రెడ్డి గారు కూడా 10 మందిని తీసుకొని పోయి ఎందుకు తీసుకుపోయిండని కూడా అడిగిన వాళ్ళు లేడు. ఒక్క మాట ఎవరు అడిగిన దాఖలేవు. ఆయన ఒక రాజకుమారులాగా వచ్చిండు, రాజకుమారులాగానే వెళ్ళిపోయాడు తప్ప అసలు ఆయన చేసినటువంటి ద్రోహాన్ని అడిగే స్థాయిలో కూడా ఈ పార్టీ లేకపోవడం ఎంత దురదృష్టకరమని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఎవడ డబ్బులు తీసుకుపోయి